నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేతగా తొలిసారి కేసీఆర్ సభకు హాజరవబోతున్నారు. ఎన్నికల్లో ఓటమి, ఊహించిన రీతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జంపింగ్లు జరుగుతున్న వేళ కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇది వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం డుమా కొట్టారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో సభకు సారు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా సభకు రాకపోతే ఎమ్మెల్యేలు ఎవరూ మిగిలే అవకాశం లేదని భావించిన గులాబీ బాస్ బడ్జెట్ రోజున అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజా ఆరోగ్యం, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదలలో జాప్యంపై గళమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే గత ప్రభుత్వం తప్పిదాలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపైనే టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, విమర్శల విషయంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే గళమెత్తారు. ఇప్పుడు అధినేత సభకు వస్తుండటంతో సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ లీక్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ విలీనం దిశగా పావులు కదిపింది. కానీ చెప్పిన సమయం దగ్గర పడినా చేరతారనే ఎమ్మెల్యేలపైన క్లారిటీ లేకపోవడం కాంగ్రెస్ను కలవరపాటు గురిచేస్తున్నట్టున్నారు. ఇప్పటివరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుప్పిట పట్టింది. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపైన అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవాలన్న ప్లాన్ వేసింది. అలాంటి ప్రయత్నాలకు బీఆర్ఎస్ బ్రేకులు వేసింది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాకపోయినా అటు ఇటుగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవడం ఖాయమనే టాక్ గాంధీభవన్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.